బ్యాక్ టు మామ్స్ అండ్ మంచికిన్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదండి మేము మినియాపోలిస్లో ఉన్నాము అని. సో మినియాపోలిస్లో మేము ఒక ప్లేస్కి వెళ్ళాము ఫాల్ అప్పుడు. అక్కడ నేను కొన్ని వీడియోస్ షూట్ చేశానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ అయితే. సో ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని ఈ వీడియోలో నేను మీకు కూడా చూపించబోతున్నాను. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మేము ఆఫ్టర్నూన్ 2:30-3 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేను కుషిల్తో హాయ్ చెప్పించడానికి ట్రై చేస్తున్నా అన్నమాట. బట్ వాడైతే ఫోన్ వైపు అస్సలు చూడట్లేదు. వాడు అట్లీస్ట్ నా వైపు కూడా చూడట్లేదు. ఫైనలీ కుషిల్ హ్యాండ్ వేవ్ చేశాడు. పిల్లలకి బిస్కెట్స్ అయితే ఇచ్చానండి. సో కుషి అవే తింటోంది. మా హౌస్ దగ్గర నుంచి ఇప్పుడు మేము వెళ్ళబోయే లొకేషన్ డిస్టెన్స్ 90 మైల్స్ ఉందండి. సో కార్లో మేము అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour 45 minutes దాకా డ్రైవ్ చూపించిందండి. సో పిల్లల కోసమని కొన్ని బిస్కెట్స్, రెడీమేడ్ ఫ్రూట్ పౌచెస్, మిల్క్ పౌడర్ అండ్ వార్మ్ వాటర్ క్యారీ చేశాను. అలాగే మా కోసం కొన్ని క్యాండీస్, పొటాటో చిప్స్ అండ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేశాము. అండ్ పిల్లల కోసం కొన్ని మెయిన్ బేసిక్ థింగ్స్ లైక్ సిలికాన్ బిబ్స్, హ్యాండ్ శానిటైజర్ అండ్ అలాగే ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్, ఎక్స్ట్రా డైపర్స్, ర్యాష్ క్రీమ్ అండ్ వైప్స్ క్యారీ చేశాము పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్లేటప్పుడు. అవి చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ ఇవే కాకుండా నా డైపర్ బ్యాగ్లో నాజో క్లియర్ నోస్ డ్రాప్స్ అండ్ మమాస్ ఎర్త్ టమ్మీ రోలాన్ ఎప్పుడు క్యారీ చేస్తాను. వెళ్ళే దారిలో ఒక చిన్న పని మీద ఒక షాప్ దగ్గర కారు ఆపామండి. సో ఖుషి ముందు సీట్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని గొడవ చేసి మరీ వెళ్ళింది. మా జర్నీ స్టార్ట్ అయిన ఒక 20-30 మినిట్స్ లోపే ఇద్దరు నిద్రపోయారండి. ఇక్కడ మీరు ఖుషిని గనక నోటీస్ చేస్తే తనకి బిబ్ అస్సలు తేలేదు. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందండి. సో అందుకని ఆ బిబ్ని వేశాను. ఆ రీజన్ ఏంటంటే కార్లో 20 మినిట్స్కి మించి డ్రైవ్ ఎప్పుడు వెళ్ళినా ఖుషి మోస్ట్లీ వామిట్ చేసేస్తూ ఉందండి. సో ఇన్ కేస్ తను త్రో అప్ చేసినా కూడా బిబ్ ఉంటే మెస్ తక్కువ అవుతుంది కదా అని చెప్పి ఆ బిబ్ని వేశానండి. ఫ్రెష్ ఎయిర్ కోసం విండోస్ ఓపెన్ చేసి పెట్టినా కూడా ఏం యూజ్ అయితే లేదు. బట్ తనైతే దానివల్ల ఎలాంటి ఇబ్బంది పడట్లేదండి. జస్ట్ సింపుల్గా త్రో అప్ చేసేస్తుంది, తర్వాత మళ్ళీ కామ్గా కూర్చునేస్తుంది. అసలు ఏమీ ఏడవడం కానీ లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ చేయదన్నమాట. యాక్చువల్గా నాకు కూడా అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ కార్లో అంటే వామిట్ సెన్సేషన్ ఉంటుందండి. బట్ నేను త్రో అప్ చేయడం చాలా రేర్. యాక్చువల్గా ఖుషిని చాలాసార్లే కార్లో లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళామండి అంతకుముందు కూడా. బట్ ఎప్పుడూ తను వామిట్ అయితే చేయలేదు. ఈ కార్లోనే అలా చేస్తుంది. సో మేమైతే కార్ మీద ఫన్ చేసుకుంటూ ఉంటామండి. సో యా, ఆ సిలికాన్ బిబ్ వెనకలున్న రీజన్ అదనమాట. అండ్ ఆ సిలికాన్ బిబ్స్ నాకు చాలా నచ్చాయండి. పిల్లలకి మనం ఫీడ్ చేసేటప్పుడు కానీ లేదంటే వాళ్ళు సెల్ఫ్ ఫీడింగ్ నేర్చుకునేటప్పుడు కానీ ఫుడ్ కొంచెం కింద పడిపోతూ ఉంటుంది కదండి, చాలా మెస్ అవుతూ ఉంటుంది. సో ఈ బిబ్స్ని వాళ్ళకి వేయటం వల్ల చాలా వరకు క్లీనింగ్ తగ్గుతుందండి మనకి. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఆ బిబ్ పాకెట్లో పడుతుంది. సో క్లీనింగ్ కూడా చాలా ఈజీ. బిబ్ని జస్ట్ ట్యాప్ వాటర్ కింద పెడితే చాలండి, మొత్తం క్లీన్ అయిపోతుంది. సిలికాన్ అవ్వడం వల్ల స్టిక్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. సో చాలా యూస్ఫుల్ అన్నమాట. సో ఎవరైనా కొనాలనుకుంటున్నా కూడా నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. సో మీరు బయట ట్రీస్ అన్నీ చూస్తే కనుక ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి. మేము వెళ్ళింది ఎర్లీ ఫాల్లో.
అండ్ నాకైతే ఇక్కడ గ్రీనరీ చాలా నచ్చిందండి. ఎటు చూసినా చెట్లు కనిపిస్తాయి. అండ్ లేక్స్ కూడా 1000 ఉన్నాయండి మినియాపోలిస్లో. సో మేము వెళ్తున్న దారిలోనే నాకైతే ఎన్ని లేక్స్ కనిపించాయో. ఇంతకీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ప్లేస్ నేమ్ చెప్పలేదు కదండి. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఫాదర్ హెనపిన్ స్టేట్ పార్క్. ఇది మినెసోటా స్టేట్ పార్క్ అన్నమాట. ప్రీస్ట్ అయిన ఫాదర్ లూయిస్ హెనపిన్ ఫ్రెంచ్ ఎక్స్పెడిషన్తో కలిసి 1680లో ఈ ఏరియాని విజిట్ చేశారు. అందువల్ల ఈ ప్లేస్కి ఫాదర్ హెనపిన్ స్టేట్ పార్క్ అని పేరు వచ్చింది. ఈ పార్క్ ఏరియా 320 ఎకర్స్. ఈ పార్క్లో మొత్తం 103 క్యాంప్ సైట్స్ ఉన్నాయండి. అలాగే 1 మైల్ లాంగ్ శాండీ బీచ్ కూడా ఉంది. ఈ పార్క్ మిలిలాక్స్ లేక్ సౌత్ ఈస్ట్ కార్నర్లో లొకేటెడ్ అయి ఉంది. మిల్లాక్స్ లేక్ మినెసోటాలో లార్జ్ బట్ షాలో లేక్ అండి. మిల్లాక్స్ అంటే ఫ్రెంచ్లో 1000 లేక్స్ అని అర్థం. రెడ్ లేక్ తర్వాత మినెసోటాలో సెకండ్ లార్జెస్ట్ ఇన్లాండ్ లేక్ ఈ లేక్ మిల్లాక్స్ అండి. దీని సర్ఫేస్ ఏరియా 1,32,516 ఎకర్స్. మ్యాక్సిమం డెప్త్ వచ్చి 42 ఫీట్. అందుకే ఇది ఒక గ్రాండ్ బట్ షాలో లేక్. ఈ లేక్లో మెనీ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. సో ఇది వన్ ఆఫ్ మినెసోటాస్ మోస్ట్ పాపులర్ ఫిషింగ్ లేక్స్ అన్నమాట. సో ఈ లేక్ యొక్క అన్ని సైడ్స్లోనూ షాలో రీఫ్ టాప్ ఫిషింగ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది ఒక ఫిషింగ్ పైర్. ఇక్కడికి వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఫైనలీ ఆఫ్టర్ ఏ లాంగ్ డ్రైవ్ మేము ఈ ప్లేస్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది టికెట్ కౌంటర్ అండి. అక్కడ టికెట్ తీసేసుకొని మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. పార్క్ లోపలికి ఎంటర్ అయ్యాక మళ్ళీ లేక్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 7 to 10 మినిట్స్ డ్రైవ్ ఉన్నింది. అండ్ యుఎస్ఏలో వెదర్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అస్సలు ఊహించలేమండి. మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ చెక్ చేస్తే సన్నీగా చూపించింది, బట్ 1 అవర్ డ్రైవ్ తర్వాత లైట్గా చినుకులు పడ్డాయి. సో కొంచెం భయమేసింది, ప్లాన్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని. బట్ లక్కీగా మేము అక్కడికి వెళ్ళేసరికి చినుకులు పడ్డం ఆగిపోయింది. ఖుషీల్ అండ్ ఖుషీ త్రూ అవుట్ ద జర్నీ, ఎక్కడ నిద్ర లేవలేదండి. ఇక ఈ ప్లేస్కి వచ్చేసాక కార్ సీట్లో నుంచి తీసేసరికి ఇద్దరు నిద్ర లేచారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆ పార్క్. నాకైతే ఈ వ్యూ చూడగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఎర్లీ ఫాల్లో వెళ్ళాం కాబట్టి లీవ్స్ అన్నీ కూడా ఫాల్ అవుట్ అవ్వలేదు. సో చెట్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. ఈ ఏరియా చూడండి, ఫాల్ అవుట్ అయిన లీవ్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఈ పార్క్లో స్విమ్మింగ్, బోటింగ్, క్యాంపింగ్, ఫిషింగ్, హైకింగ్, కయాక్స్ ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఈ ప్లేస్ పిక్నిక్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ పిల్లలకి ఇక్కడ పబ్లిక్ ప్లే ఏరియా కూడా ఉంది. ఇవే కాకుండా ఇక్కడ ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి లేదంటే వెడ్డింగ్స్కి షెల్టర్ కూడా రెంట్కి అవైలబుల్లో ఉందండి. షెల్టర్ లోపల ఒక లార్జ్ స్టోన్ ఫైర్ ప్లేస్, అలాగే పిక్నిక్ టేబుల్స్, ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. అండ్ ఈ షెల్టర్ డెక్ నుంచి చూస్తే గనక లేక్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇవ్వండి ఈ ప్లేస్ గురించి డీటెయిల్స్. అయితే నేనైతే ఇక్కడ వ్యూని, ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేశానండి. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. సో మీరు కూడా చూసేయండి.
పిల్లల్ని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏది ముట్టుకోకుండా చూసుకోవడం చాలా కష్టం కదండి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. సో నేను పిల్లలతో బయటికి ఎక్కడికి వెళ్తున్నా ఈ బేబీ బమ్ హ్యాండ్ శానిటైజర్ని తీసుకెళ్తానండి. సో ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా వాళ్ళ హ్యాండ్స్ని శానిటైజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చేసరికి 4:30 or 5 అలా అయిందండి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆడిపించాము. తర్వాత ఇంకా నేను ఫుడ్ పౌచెస్ క్యారీ చేశానని చెప్పాను కదా, వాళ్ళకి ఈ ఫుడ్ పౌచెస్ అయితే పెట్టడానికి షెల్టర్లోకి తీసుకొచ్చాము. ఈ ఫుడ్ పౌచెస్ ట్రావెల్ అప్పుడు చాలా యూస్ఫుల్ అండి. కుషిల్ పౌచ్ పెడుతుంటే తినలేదండి, సో వాడికి నరేష్ అయితే పాలు తాపిచ్చేసాడు. అండ్ కుషికి ఇక్కడ నేను తినిపిస్తున్నాను. వీళ్ళిద్దరిని పట్టుకోవడానికైతే మా వల్ల అస్సలు కాలేదండి. పార్కులో మొత్తం తిరుగుతూనే ఉన్నారు అటు ఇటు. వీళ్ళిద్దరి వెనకల నేను నరేష్ తిరుగుతూ ఉన్నాము. మేము ఈ పార్కుకు వచ్చినప్పుడు చాలా ఫ్యూ మెంబర్సే ఉన్నారండి. మేము వచ్చిన ఒక 1 అవర్ తర్వాత చాలామంది రావడం స్టార్ట్ చేశారు.
ఇక్కడ ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా టైం స్పెండ్ చేసామండి. 6:37 ఆ టైంలో ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మేమందరం చాలా ఎంజాయ్ చేసామండి. అక్కడ ఖుషి అండ్ కుశిల్ కూడా చాలా యాక్టివ్గా ఆడుకున్నారు. మిల్లాక్స్ లేక్ దగ్గర నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్లోనే పార్కింగ్ అండి. అదేంటో కానీ మేము కార్ ఎక్కగానే చినుకులు పడటం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ హౌసెస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మొబైల్ హోమ్స్ అండి. అంటే మనము ఎక్కడికైనా వీటిని తీసుకెళ్ళచ్చు అన్నమాట. సో మనం ఎక్కడుంటే మన ఇల్లు అక్కడ ఉంటుందన్నమాట. సూపర్ కదా అసలు. అండ్ ఈ ఏరియాలో హౌసెస్ కూడా చాలా బాగున్నాయండి. హౌస్కి హౌస్కి మధ్య స్పేస్ అండ్ హౌస్ చుట్టూ ట్రీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఖుషి వచ్చేటప్పుడు బాగా నిద్రపోయిందండి, సో వామిట్ ఏం చేయలేదు. బట్ రిటర్న్ వెళ్ళడం స్టార్ట్ చేసిన 20 మినిట్స్కి వామిట్ చేసేసింది. సో చూడండి సైలెంట్గా ఎలా కూర్చుందో. అస్సలు గొడవ అయితే చేయదండి, థ్రో అప్ చేసేసి జస్ట్ అలా సైలెంట్గా కూర్చునేస్తుంది. మళ్ళీ హౌస్కి రిటర్న్ వెళ్ళడానికి ఇంకా 1 అవర్ పడుతుందండి. సో ఖుషిని కొంచెం ఫ్రెష్ ఎయిర్కి తిప్పుదామని చెప్పి నియర్ బై పార్కుకి వెళ్ళాము. సో కాసేపు పార్కులో బాగా ఆడుకుందండి, అటు ఇటు తిరుగుతూ ఒక 10-15 మినిట్స్ అక్కడ ఉండేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వల్ల నా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.